నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై హైకోర్టు ఆదేశాలతో సీబీఐ చెన్నై విభాగం కేసు నమోదు చేసింది. ఈ కేసులో గుర్తు తెలియని వ్యక్తులతో బెంచ్ క్లర్క్ కుమ్మక్కై కట్టుకథలతో కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈ కేసులో స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాల్సిందిగా జిల్లా జడ్జి హైకోర్టును కోరారు. దీంతో సుమోటోగా విచారణ చేపట్టిన కోర్టు ప్రతివాదుల జాబితాలో మంత్రి కాకానీని చేర్చారు. నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై హైకోర్టు ఆదేశాలతో సీబీఐ చెన్నై విభాగం కేసు నమోదు చేసింది. ఈ కేసులో గుర్తు తెలియని వ్యక్తులతో బెంచ్ క్లర్క్ కుమ్మక్కై కట్టుకథలతో కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈ కేసులో స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాల్సిందిగా జిల్లా జడ్జి హైకోర్టును కోరారు. దీంతో సుమోటోగా విచారణ చేపట్టిన కోర్టు ప్రతివాదుల జాబితాలో మంత్రి కాకానీని చేర్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, నెల్లూరు జిల్లా కోర్టులో నాలుగో అదనపు కోర్టు ఉంది. ఇక్కడ మొత్తం కూడా ఇటీవల ఏప్రిల్ 14వ తేదీన ప్రాపర్టీ ఒక కేసుకు సంబంధించి, ఫోర్జరీ కేసుకు సంబంధించిన ప్రాపర్టీ చోరీకి గురైన సంగతి తెలిసిందే. దాని మీద అప్పట్లో పోలీసులు ఏప్రిల్ 14వ తేదీన చిన్నబజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసులో ప్రాపర్టీ అంటూ ప్రాపర్టీ రికవరీ చేశామని చెప్పి ప్రాపర్టీ రికవరీని కూడా ఎస్పీ విజయారావు మీడియాకు చూపించడం జరిగింది. అలాగే ఆ కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. అయితే జిల్లా జడ్జి మాత్రం అసలు ప్రాపర్టీ కోర్టులో లేదు, ఇది ఒక టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో భద్రపరిచి ఉన్నారని చెప్పి హైకోర్టుకి నివేదిక అందించారు. అలాగే బెంచ్ క్లర్క్ మరికొంతమంది గుర్తు తెలియని వ్యక్తులతో కుమ్మక్కై ఈ కేసును పక్కదోవ పట్టించే అవకాశాలు ఉన్నట్లుగా ఆమె నివేదికలో చెప్పడం జరిగింది. అలాగే స్వతంత్ర సంస్థతో దీన్ని ఈ కేసును విచారణ జరిపించాలని చెప్పి హైకోర్టుని జిల్లా జడ్జి ఆమెని కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి సిబిఐకి అప్పగించడం జరిగింది. ఈ సిబిఐ ప్రస్తుతం మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక త్వరలో పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో నిందితులుగా ప్రస్తుత ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఈ కేసు సంబంధించిన ప్రాపర్టీ పోవటం, చోరీకి గురైనట్లుగా చెప్పటం, అలాగే ఆ తర్వాత కనీసం పోలీసులు సరైనటువంటి విచారణ జరపలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా జడ్జి యామిని ఇచ్చిన నివేదికలో కూడా పోలీసులు కనీసం ఈ దొంగలకు సంబంధించిన చిన్న చోరీ జరిగితేనే ఏలి ముద్రలు, కాలి ముద్రలు అన్ని తీసుకుంటారు, అలాగే డాగ్ స్క్వాడ్ రప్పిస్తారు. కానీ ఈ జిల్లా కోర్టులు ఆవరణలో ఉన్నటువంటి ఒక నాలుగో అదనపు జిల్లా కోర్టులో చోరీ జరిగితే కనీసం ఏలి ముద్రలు, కాలి ముద్రలు ఏవి సేకరించలేదు, అలాగే డాగ్ స్క్వాడ్ ను కూడా పిలిపించలేదు. దీనిపైనే ఆమె యామిని నివేదికలో పొందుపరచడం జరిగింది. ఈ ప్రస్తుతం సిబిఐ రంగంలో దిగుతుంది, పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది యామిని ఇచ్చిన నివేదికలో అసలు ప్రాపర్టీ కోర్టులో లేదు, టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఉందని చెప్పి చెప్పారు. అయితే పోలీసులు ఇద్దరు నిందితులను చూపించి ఈ ప్రాపర్టీ అంటే రబ్బర్ స్టాంపులు, కొన్ని ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, సిమ్ములు ఇవన్నీ కూడా ప్రాపర్టీ రికవరీ చేసినట్లుగా అప్పట్లో ఎస్పీ విజయారావు వెల్లడించడం జరిగింది. దీని వెనకాల అసలు కథ ఏమిటి, అసలు మిస్టరీ ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా సిబిఐ విచారణలో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వ్యవహారం నెల్లూరు జిల్లాలోనే కాదు, ఏపీ మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ చోరీకి కారకులు ఎవరు, ఈ కేసును పక్కదోవ పట్టించాలని ఎందుకు అనుకున్నారు, అది కూడా కాకాని మంత్రి పదవి స్వీకరించిన మరుసటి రోజే ఈ చోరీ జరగటం, ఆ టైంలోనే ఈ చోరీ సంఘటన బయటికి రావటం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. మొత్తం మీద ఇది ఒక పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సిబిఐ చెన్నై విభాగం ఈ కేసును టేకప్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరికొన్ని రోజుల్లోనే నెల్లూరుకు వచ్చి పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద సిబిఐ పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఎన్నెన్నో కొత్త కోణాలు, కొత్త అంశాలు, మిస్టరీగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.